Hello friends, welcome to my channel. Na per Kalyan, iroj manam SI constable ki sambandhichi kshetra ganitam ane oka topic nundi konni questions intaku mundu vachina previous patterns nunchi teesina konni questions ni meeku ippudu oka rendu questions ee video lo discuss cheyadam jarugutundi. Aa questions ento chuddam. Okay, 90 meterlu into 50 meterlu kolatalu gala deerghachatrasrakara sthalam chuttu mulla kanche veyali. 5 మీటర్ల దూరంలో స్తంభాలు పాతడానికి ఎన్ని స్తంభాలు కావాలి? వాడు అడిగిన క్వశ్చన్ ని ముందు పూర్తిగా అర్థం చేసుకుందాం. క్వశ్చన్ ఏంటి అడిగాడు? ఒక దీర్ఘచతురస్రాకార స్థలం ఉంది. ఇది వాడు ఇచ్చిన స్థలం యొక్క షేప్. ఓకే, దీని యొక్క కొలతలు ఎలా ఉన్నాయి? 90 మీటర్లు అలాగే 50 మీటర్లు. ఇప్పుడు మీకు తెలియాల్సిన విషయం ఏంటి? ఎప్పుడైనా ముళ్ళ కంచె వేయాలనేది స్థలం మధ్య భాగంలో వేస్తాడా లేదా స్థలం చుట్టుపక్కల వేస్తారా? ఓకే, స్థలం చుట్టుపక్కల వేస్తారు అంటే స్థలం సరిహద్దులు వెంబడి కంచె వేస్తాం మనం, బౌండరీలు వెంబడి కదా. అంటే బౌండరీ వెంబడి వేస్తే అప్పుడు అది బౌండరీని ఏమంటాం? స్థలం సరిహద్దుని చుట్టుకొలత అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే ఆ స్థలం చుట్టుకొలత వెంబడి అంటే ఈ విధంగా ఇక్కడ ఇలా కంచె వేస్తాం అంతే కదా. ఇది కంచె వేసే విధానం. అంటే ఈ కంచె వేసినప్పుడు ఆ కంచె వేసి ఆ కంచె వేయాలంటే ఇప్పుడు ముళ్ళ కంచె వేయడానికి స్తంభాలు పాతాది. ఆ స్తంభాలు ఎలా పాతాలనుకుంటున్నాడు? 5-10 మీటర్ల గ్యాప్. ఇక చూడండి, ఇక్కడ ఈ కంచె కట్టడానికి ఇక్కడ 5 మీటర్లకు ఒక స్తంభం వేశాడు. ఇక్కడ దీని తర్వాత ఇంకొక 5 మీటర్లు, దీని తర్వాత ఇంకొక 5 మీటర్లు, దీని తర్వాత ఇంకొక 5 మీటర్లు, ఇలా స్తంభాలు వాడు వేయాలనుకున్నాడు. అర్థమైందా? అప్పుడు ఎన్ని స్తంభాలు కావాలి అని అడిగాడు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం తెలియాల్సింది ఏంటంటే మొత్తం ఆ ముళ్ళ కంచె యొక్క పొడవు ఎంతో తెలియాలి. ముళ్ళ కంచె యొక్క పొడవు ఎంత ఉంటుందో దాన్ని ప్రతి స్తంభానికి గల దూరం ఎంత? 5 మీటర్లు. 5 మీటర్ల చేత భాగిస్తే ఎన్ని స్తంభాలు మనం వేయాలి అనేది మనం తెలిసిపోతుంది కదా. అంటే మనం ఏం చేస్తే సరిపోయింది ఇక్కడ? ఇక్కడ దాని మొత్తం ముళ్ళ కంచె పొడవు ఎంత అవుతుంది? ఇక్కడ ముళ్ళ కంచె పొడవు ఈజ్ ఈక్వల్ టు చుట్టుకొలత, స్థలం చుట్టుకొలత అంతే కదా. ఇక్కడ రాస్తున్నాను చూడండి, ముళ్ళ కంచె పొడవు ఈక్వల్ టు ఏంటి? స్థలం చుట్టుకొలత. ఇది మీకు అర్థం అవ్వాలి. మొత్తం ముళ్ళ కంచి పొడవు ఎలా వస్తుంది మనకి? స్థలం చుట్టుకొలత ముళ్ళ కంచి పొడవు అవుతుంది. ఎందుకు? వాడు కంచె దేన్ని అనుసరించి వేయాలి? చుట్టుకొలతను అనుసరించి వేయాలి. ఈ విధంగా చుట్టుకొలతను అనుసరించి వాడు కంచె వేయాలి. అంటే దాని అర్థం ఏంటి? స్థలం చుట్టుకొలత ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు ఉన్న కంచెని వాడు వేయాలి. కాబట్టి ఇక్కడ ముళ్ళ కంచె పొడవు ఈజ్ ఈక్వల్ టు స్థలం యొక్క చుట్టుకొలత. ఇప్పుడు వాడు ఏమన్నాడు? ఆ మొత్తం ముళ్ళ కంచె పొడవుకి మొత్తం పొడవును తీసుకుని ప్రతి 5 మీటర్లకి ఒక స్తంభాన్ని పాతాలనుకున్నాడు. ప్రతి 5 మీటర్లకి ఒక స్తంభాన్ని పాతాలనుకుంటే ఎన్ని స్తంభాలు కావాలనుకుంటే మీరు ఏం చేయాల్సి వస్తుంది? అప్పుడు మీరు స్తంభాల సంఖ్య, స్తంభాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఏంటవుతుంది? ముళ్ళ కంచె పొడవు బై ఒక మీటర్ ఎన్ని మీటర్లకు ఒక స్తంభం పాతాడు అనేదిగా మనం తీసుకోవాలి. ఎన్ని మీటర్లకి ఒక స్తంభాన్ని పాతాడు అన్నది 5 మీటర్లు పాతాడు కాబట్టి 5 మీటర్లకు ఒక స్తంభాన్ని పాతాడు కాబట్టి ఆ 5 మీటర్ల చేత మొత్తం ముళ్ళ కంచె పొడవుని భాగించాలి. అంటే ఎంత? ముళ్ళ కంచె పొడవు బై 5 అంతేనా? అంటే ముళ్ళ కంచె అంటే ఏంటి? స్థలం చుట్టుకొలతనే కదా అర్థం. ఇప్పుడు ఇది ఏ ఆకారంలో ఉంది? దీర్ఘచతురస్రాకారంలో ఉంది. ఓకే, అట్లాంటప్పుడు ముళ్ళక ఈ స్థలం చుట్టుకొలత మనకి ఎట్లా వచ్చింది? 2 × పొడవు ప్లస్ వెడల్పు అనే కదా అర్థం. అంటే 2 × ఓకే 90 మీటర్ల పొడవు ప్లస్ 40 మీటర్ల వెడల్పు అంతేనా? బై ఎంత? 5. అంటే ఎంత అవుతుంది ఇక్కడ మనకి? 2 × ఓకే ఇదెంత? 50. ఓకే 50 మీటర్ల వెడల్పు, సారీ. ఓకే 90 + 50 ఎంత? 140 కదా. అంటే 140/5. 5 చేత క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది? 5 రెళ్ళు 10 5 8. సో 28 రెళ్ళు ఎంత అవుతుంది? 56. కాబట్టి మొత్తం ఎన్ని స్తంభాలు ఉంటే సరిపోతుంది? 56 స్తంభాలు ఉంటే సరిపోతుంది. క్లియర్? సో చిన్న లెక్కే కదా. ఇక్కడ మనం తెలియాల్సిన విషయంలో ఏంటంటే ఆ మొత్తం ఒక్కొక్క స్తంభాన్ని 5 మీటర్ల దూరంలో పాతాడంటే ఎన్ని స్తంభాలు వస్తాయంటే ఎలా చెప్పాల్సి వస్తుంది? మొత్తం ముళ్ళ కంచె పొడవుని
ఆ 5 మీటర్ల చేత భాగిస్తే అలాంటి 5 మీటర్లు ఎన్ని వస్తాయి అనే స్తంభాలు వస్తాయి కాబట్టి ఆ 5 చేత భాగిస్తే ఆన్సర్ వస్తుంది అయితే ముళ్ళ కంచి పొడవు ఎలా వస్తుంది ముళ్ళ కంచి దాని చుట్టూ బౌండరీ చుట్టూ వేశాడు కాబట్టి చుట్టుకొల్తే ముళ్ళ కంచి పొడవు అవుతుంది అంతేనా చుట్టుకొల్తే ముళ్ళ కంచి పొడవు అవుతుంది చిన్న చిన్న విషయాలే కానీ తెలియని వాళ్ళకి అర్థం అవ్వాలని ఉద్దేశంతో కొంచెం స్లోగా చెప్తున్నాను సరే నెక్స్ట్ లెక్క చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం ఒక సమచతుర్భుజపు భుజము మరియు వికర్ణము అంటే కర్ణం అని అర్థం కర్ణము వరుసగా 13 సెంటీమీటర్లు మరియు 24 సెంటీమీటర్లు దాని వైశాల్యం చదరపు సెంటీమీటర్లు ఎంత ఓకే అయితే వాడు ఏమి ఇచ్చాడు సమచతుర్భుజం అన్నాడు సమచతుర్భుజం అంటే అర్థం ఏంటి రాంబస్ ఓకే సమచతుర్భుజం అంటే ఎట్లా ఉంటుందో చూడండి ఒకసారి సమచతుర్భుజానికి భుజాలన్నీ ఎలా ఉంటాయి సమానంగా ఉంటాయి చతురస్రానికి సమచతుర్భుజానికి ఉండే పోలిక ఏంటంటే చతురస్రంలోని భుజాలన్నీ సమానంగానే ఉంటాయి సమచతుర్భుజం అంటే రాంబస్ సమచతుర్భుజం తెలుగులో ఏమంటావు రాంబస్ దానికి కూడా భుజాలు సమానంగానే ఉంటాయి అలాగే కర్ణాలు సమానంగా ఉండవు కానీ లంబ సమద్వికండనం చేసుకుంటాయి లంబ సమద్వికండనం చేసుకోవడం అంటే అర్థం ఏంటి ఇగో ఇవి లంబంగా ఉంటాయి కర్ణాలు ఒకదానికోటి అలాగే సమానంగా విభజించుకుంటాయి అర్థమైందా లేదా ఇప్పుడు వాడు మనకు అడిగింది ఏంటి దాని యొక్క వైశాల్యం అడిగాడు అయితే వైశాల్యం వాడు ఇచ్చింది ఏంటి అసలు వాడు ఇచ్చింది ఏంటంటే భుజం యొక్క కొలత ఇచ్చాడు భుజం యొక్క కొలత ఎంత ఇచ్చాడు 13 సెంటీమీటర్లు భుజం యొక్క కొలత ఎంత 13 ఓకే అలాగే ఒక కర్ణం పొడవు ఇచ్చాడు ఒక కర్ణం అంటే ఇలా ఉంటుందా ఇగో చూడండి ఇగో ఈ విధంగా ఒక కర్ణం కర్ణం ఎంత 24 ఇగో ఈ కర్ణం యొక్క పొడవు 24 దీని విలువ ఇది D1 అనుకుందాం అప్పుడు రెండవ కర్ణం ఎంత అవుతుంది రెండవ కర్ణం అనేది D2 అనుకుందాం ఓకే అంటే ఈ కర్ణం అనేది D2 అనుకోండి ఓకే అయితే మనకి ఇప్పుడు వాడు ఏంటంటే కొలతలు ఇచ్చాడు కర్ణాల్లో ఒకటి ఒక భుజం ఇచ్చాడు ఒక భుజం ఇచ్చాడంటే అన్నీ సమానం కాబట్టి అన్నీ ఇచ్చినట్టే లెక్క అంటే భుజాలన్నీ సమానం కాబట్టి అయితే రాంబస్ యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటి ½ × D1 D2 వైశాల్యం ఈక్వల్ టు ఎంత అవుతుంది ½ × D1 D2 అంటే దీని వైశాల్యం అనేది రెండు కర్ణాలపైన ఆధారపడుతుంది భుజం వల్ల ప్రయోజనం లేదు అంటే ఇక్కడ కర్ణం D1 D2 విలువలు కావాల్సిందే కాబట్టి D1 D2లు మనం D1 D2లో రెండు ఇచ్చాడా అంటే ఇవ్వలేదు ఎన్ని ఇచ్చాడు ఒకటే ఇచ్చాడు ఆ ఒకటి ఏంటి 24 సెంటీమీటర్లు అయితే ఇప్పుడు మనకి రాంబస్లో రెండవ కర్ణం D2 యొక్క విలువ కావాలి రెండవ కర్ణం యొక్క విలువ కావాలంటే కర్ణాల ధర్మాలు తెలియాలి రాంబస్లో కర్ణాల యొక్క ధర్మాలు ఏంటి కర్ణాలు పరస్పరం లంబ సమద్వికండనం చేసుకుంటాయి అంటే అర్థం ఏంటి కర్ణాలు ఒకదానికొకటి లంబంగా ఉంటాయి సమద్వికండనం అంటే సమానంగా కట్ చేసుకుంటాయి ఓకే సమానంగా కట్ చేసుకుంటే అంటే అర్థం ఏంటి ఇది 24 సెంటీమీటర్లు అయినప్పుడు ఇక్కడ 12 ఇక్కడ 12 ఉందని కదా అర్థం సో ఇది 12 ఇది 12 ఓకే ఓకే ఇది 12 12 ఇది ఒకవేళ ఇది కూడా సమానంగా కట్ అవుతుంది దీని విలువ మనకు తెలియదు అనుకుందాం అప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ ఎక్స్ అయితే ఇది కూడా ఎక్స్ అంతేనా కాదా ఇప్పుడు మనకి రెండు కర్ణాలు ఈ రాంబస్ లేదా సమచతుర్భుజాన్ని ఎన్ని త్రిభుజాలుగా విభజించాయంటే 4 త్రిభుజాలుగా విభజించాయి కదా ఎస్ 4 త్రిభుజాలుగా విభజించాయి అందులో ఒక త్రిభుజాన్ని పక్కకు తీసుకోండి ఇగో ఈ త్రిభుజాన్ని తీసుకుంటున్నాను ఇగో ఇది ఎంత ఇది 12 అలాగే ఇది తీసుకోండి ఎంత ఇది ఎక్స్ అలాగే ఇది తీసుకోండి ఇదంతా 13 ఇక్కడ కోణం ఎంత ఉంది 90 డిగ్రీలు కాబట్టి 90 డిగ్రీలు ఇది ఏ త్రిభుజాన్ని సూచిస్తుంది లంబకోణ త్రిభుజాన్ని సూచిస్తుంది లంబకోణ త్రిభుజంలో మనకి ఏవైనా రెండు భుజాలు ఇచ్చినప్పుడు మూడవ భుజం కనుక్కోవడానికి అవకాశం ఉందా లేదా ఉంది దీన్ని బట్టి పైథాగరస్ సిద్ధాంతాన్ని బట్టి సో పైథాగరస్ సిద్ధాంతాన్ని ఇక్కడ అప్లై చేసినట్లయితే ఇక్కడ పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్తుంది భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణం స్క్వేర్ అంటే ఏంటవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12² = 13² అయితే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 13² అంటే 169 12² అటుపోతే మైనస్ అవుతుంది -12² అంటే -144 అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు చూడండి 169 144 పోతే ఎంత 25 కదా అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది √25 కదా అంటే ఎంత 5 అంటే ఎక్స్ యొక్క విలువ ఎంత 5 కదా అంటే ఇది ఎంత అయింది దీని యొక్క విలువ ఎంత అయింది 5 అంటే ఇది 5 అంతేనా సో ఇప్పుడు ఒకసారి చూడండి ఇది మీరు ఇంత చేయాల్సిన అవసరం కూడా లేదు కొంతమందికి రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ అంటే లంబకోణ త్రికాల మీద పట్టు ఉంటుంది పట్టు ఉండే వాళ్ళైతే ఒకటి 12 ఒకటి 13 అనేసరికి మిగిలింది 5 అని చెప్పేస్తారు
మూడో పొజిషన్ ఆటోమేటిక్గా మైండ్లోకి వచ్చేస్తుంటుంది. 5, 12, 13 ఒక లంబకోణ త్రికం, 3, 4, 5 లంబకోణ త్రికం, ఓకే 7, 24, 25 లంబకోణ త్రికం, ఇలా మీకు ఆటోమేటిక్గా ఐడియా ఉంటుంది. లేని వాళ్ళ కోసం ఇది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే సో ఇప్పుడు మీకు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మన టార్గెట్ ఏంటి, వైశాల్యం. వైశాల్యం కావాలంటే ఏంటి ఉండాలి, కర్ణాలు రెండు ఉండాలి. ఒక కర్ణం ఇచ్చాడా లేదా, ఇచ్చాడు. రెండవ కర్ణం కావాలి, ఆల్రెడీ వచ్చేసింది కదా. ఇంకా చూడండి, కర్ణంలో సగభాగం ఎంత ఉంది, 5 ఉంది, ఇంకొక సగభాగం ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. అంటే ఈ రెండింటిని కలిపితే ఎంత, 10. అంటే రెండవ కర్ణం విలువ ఆటోమేటిక్గా ఎంత అయినట్టు లెక్క, 10 కదా, 10. కర్ణాలు రెండింటి యొక్క విలువలు D1 D2లు ఎప్పుడైతే వచ్చాయో, అంటే D1 యొక్క విలువ అలాగే D2 యొక్క విలువ రెండు ఎప్పుడైతే ఉన్నాయో మనం వైశాల్యాన్ని కనుక్కోగలం కదా. సో కాబట్టి వైశాల్యం, సో వైశాల్యం ఈక్వల్ టు 1/2 D1 × D2 అంటే ఎంత, 1/2 అదెంత, D1 24 × D2 10, రెండు ఎన్నిసార్లు కొట్టేయచ్చు, 12 times అంతేనా, 12 × 10 = 120 చదరపు సెంటీమీటర్లు. అయితే ఈ 120 అనేది మనకు ఆప్షన్లో ఉందా లేదా, ఉంది. ఎన్ని ఆప్షన్లో ఉంది, 3 ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 మనకి ఈ లెక్కకి ఆన్సర్ అనమాట. అయితే ఈ లెక్కలో మీకు టిపికల్ పాయింట్స్, అంటే కీ పాయింట్స్ ఏంటి ఈ లెక్కను చేయడానికి, అంటే వాడు అడిగింది వైశాల్యం. వైశాల్యం కనుక్కోవాలంటే 1/2 D1 D2 ఫార్ములా. D1 D2లు అనేవి కర్ణాలు, రెండు కర్ణాలు ఇచ్చాడంటే ఇవ్వలేదు. ఒక కర్ణాన్ని కట్టాలి అంటే కర్ణాలు పరస్పరం లంబ సమద్విఖండనం చేసుకుంటాయి అనే ప్రాపర్టీని ఆధారంగా చేసుకుని ఒక త్రిభుజాన్ని ఇందులో సపరేట్ చేసి ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజంగా గుర్తించినట్లయితే దానిలో ఒక భుజాన్ని కనుక్కుంటే ఆ భుజం అనేది రెండవ కర్ణంలో సగం అవుతుంది, ఇంకొక సగం కూడా 5 అవుతుంది. అప్పుడు 5 5 కలిపితే 10 అయింది. అంటే రెండవ కర్ణాన్ని కట్టడమే ఈ లెక్కలో ఉండే ఛాలెంజింగ్ పాయింట్. అది అర్థమైనట్లయితే ఎవరైనా లెక్క చేసేయచ్చు, చాలా చిన్న చిన్న లెక్కలు ఇవన్నీ. ఓకే సో కాబట్టి మీ అందరికీ అర్థమయ్యే అనుకుంటున్నాను, ఇలాంటి లెక్కల్లో మీ క్యాలిక్యులేషన్ స్కిల్స్ కంటే షేప్ల మీద గ్రిప్ ఎక్కువ కావాలి. షేప్ల మీద గ్రిప్ ఎక్కువ ఉండాలి, కాన్సెప్ట్ మీద మంచి అవగాహన ఉండాలి, అప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి లెక్కలు చాలా సింపుల్గా చేస్తారు. ఇదే క్షేత్రగణితంలో ఈ 3 డైమెన్షన్లో ఇంకా మంచి మంచి లెక్కలు కూడా వస్తుంటాయి. సరే, ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కమెంట్ సెషన్లో పెట్టచ్చు. ఇంకా రాబోయే వీడియోస్లో మంచి మంచి ప్రాబ్లమ్స్తో మళ్ళీ కలుద్దాం.